తప్పనిసరిగా చేయాల్సిందని చెప్పి ఆదేశించినారు. ఒక సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లను ఎన్నుకోన్నారు. 50 ఇళ్లకు ఒక క్లస్టర్ గా తీస్తే, ఇంతకుముందు మనం ప్రభుత్వం వైపు నుంచి గ్రామ వార్డు వాలంటీర్లు నియామకం చేశాం. ఇప్పుడు అట్లా కాకుండా వారి పని వారు చేసుకుంటూ మన పని మన పార్టీ తరఫున చేసుకునే దానికోసం 50 ఇళ్లకు ఇద్దరి గృహ సారథులు నియమించమన్నారు. వారినేమో వాలంటీర్స్, వార్డు వాలంటీర్స్ అన్నారు, వీళ్ళనేమో గృహ సారథులు. ఆ ఇద్దట్లో కూడా ఒకరు మగ, ఒకరు స్త్రీ. ముగ్గురు కన్వీనర్లు సచివాలయానికి. అంటే ఉదాహరణకు ఒక సచివాలయానికి ఒక 20 క్లస్టర్లు ఉన్నాయి అనుకుంటే 40 మంది గృహ సారథులు ఉంటారు, ముగ్గురు కన్వీనర్లు ఉంటారు. ఈ 43 మంది ఈ ఒక్క సచివాలయానికి సంబంధించిన 1,000, 1,100, 1,200 ఇండ్లు ఉంటే, ఆ 1,000, 1,100, 1,100 ఇళ్లకు సంబంధించిన యోగక్షేమ సమాచారాలను సంపూర్ణంగా బాధ్యత వహించేవాళ్ళు, ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని వారి ముందుకు తీసుకుపోయేవారు, ప్రభుత్వం యొక్క ఆలోచనను వారి ముందుకు తీసుకుపోయేవారు, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాన్ని అందిందా లేదా, చేసే అభివృద్ధిని అందించామా లేదా, ఏదైనా సలహాలు కానీ, ఏదైనా విమర్శలు ఉన్నా కానీ, ప్రజల వైపు నుంచి సూచనలు ఉన్నా కానీ, వారి యొక్క అభివృద్ధికి సంక్షేమానికి లోటుపాట్లు మనం సవరణ చేయాల్సినటువంటి కానీ, ఇవన్నీ చూసే బాధ్యత ఈ 43 మంది చూస్తారు. వీరికి సమన్వయంగా అంతకుముందు మనం నియమించిన వాలంటీర్స్ కూడా పనిచేస్తారు. వాళ్ళు ప్రభుత్వం వైపు నుంచి గౌరవ వేతనాన్ని తీసుకుంటూ ప్రభుత్వం వైపున పనిచేస్తూ మనకు సమన్వయంగానే పనిచేస్తారు. ఇది కాక ప్రతి సచివాలయానికి ఎంపీటీసీ ఉంటాడు, సర్పంచ్ అయినా ఉంటాడు, వార్డు కౌన్సిలర్ అయినా ఉంటాడు. ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబడిన ఎంతోమంది ప్రజాప్రతినిధులు మీ మీ సచివాలయాల్లో మీరు వివిధ రకాల పదవుల్లో మీరు కొనసాగుతూ ఉన్నారు. మీరు నియమించబడిన వాళ్ళే, మీ చేత నియామకం కాబడిన వాళ్ళే కన్వీనర్లు, మీ చేత నియామకం కాబడిన వాళ్ళే గృహ సారథులు, మీ చేత నియామకం కాబడిన వాళ్ళే వాలంటీర్స్. అందరూ కూడా మీ నాయకత్వంలో, మీ సారథ్యంలో, మీ ఆలోచనకు అనుకూలంగా మీకు సమర్థమైనటువంటి వ్యక్తులనే నియామకం జరిగింది. ఇక మన బాధ్యత ఏంటి, ఏ విధంగా ముందుకు పోవాలి? గృహ సారథుల యొక్క నియామకంతో, కన్వీనర్ యొక్క నూతన నియామకంతో, ఉండబడిన అంతకుముందు వార్డు వాలంటీర్స్ యొక్క సమన్వయంతో ఏ విధంగా ముందుకు పోవాలి? మన కార్యక్రమాల రూపకల్పన ఏ విధంగా చేసుకోవాలి? జరగబోయే 1 సంవత్సరం, 3, 4 నెలల కాలంలో మన యొక్క కర్తవ్యం ఏంది, మన దశ దిశ ఏంది అనే నిర్దేశం కోసమే మనం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. ఆదివారం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆ ఆదివారం ఏర్పాటు చేసుకుపోయే సమావేశానికంటే ముందుగా అత్యంత నియోజకవర్గంలో ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, చైర్మన్, ఎంపీటీసీలు, ఎస్పీటీసీలు, ఇతర డైరెక్టర్లు, కార్పొరేషన్ చైర్మన్స్, మాజీ కార్పొరేషన్ చైర్మన్స్, మాజీ డైరెక్టర్స్, మాజీ ప్రజాప్రతినిధులు, క్రియాశీలకమైనటువంటి పదవులు లేకపోయినప్పటికీ క్రియాశీలకమైన బాధ్యతను పోషించే నాయకులు, వీళ్ళందరి చేత నియామకం కాబడిన కన్వీనర్లు, మీ అందరితో కలిసి ఈనాడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆదివారం రోజు మనం ఉదయమా, మధ్యాహ్నమా, ఎన్ని గంటలకు మీటింగు, ఎంతమంది పాల్గొంటారు అంటే గృహ సారథులందరూ రావాలి, కన్వీనర్లందరూ రావాలి, అంతకుముందు మనం ఏర్పాటు చేసిన వాలంటీర్లను ఆహ్వానించాలి, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలి, కార్యకర్తలను ఆహ్వానించాలి. క్రియాశీలక పదవులు లేకపోయినప్పటికీ బాధ్యతలు పోషిస్తూ పార్టీకి ఎంతో సేవ చేసే ముఖ్యమైనటువంటి నాయకులను, శ్రేయోభిలాషులను ఆహ్వానించాలి. అందరినీ కలిపితే దాదాపుగా 1,000 మంది అవుతారు. ఇప్పుడు మీరు వేసిన 82 సచివాలయాలకు, 50 ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్ని, గృహ వార్డు వాలంటీర్ని, వార్డు వాలంటీర్
వాలంటరీ మీరు వేసినారు ఇంతకుముందు, వాళ్ళు 1800 మంది ఉన్నారు, 1800 మంది. ఇప్పుడు మీరు వేసిన గృహ సారథులు డబల్ అయినారు, 2 కాబట్టి 3600, 3600 ఒక 1800, 5400 మంది అయినారు. ఇప్పుడు ఉండబడిన కన్వీనర్లు 250 మంది ఉన్నారు, ఆడికి 6000 మంది. రెగ్యులర్గా మనకు ఉండబడిన కార్యకర్తలు 1000 మంది ఉన్నారు, 7000. మనకు ఉండబడిన ప్రజాప్రతినిధులు 150 మంది ఉన్నారు, కౌన్సిలర్స్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, డైరెక్టర్లు 150 మంది, 7150. మన పార్టీ శ్రేయభిలాషులు ఏ పదవి లేకపోయినా రాజశేఖర రెడ్డి అన్న మీద, జగనన్న మీద, మన మీద ప్రేమ కలిగి మనకు విశోధికంగా సేవలు అందించే వాళ్ళు మరొక 500-700 మంది ఉన్నారు. అంతా కలిపితే 8000 వరకు మన సైన్యం ఇప్పుడు సంసిద్ధంగా ఉంది. 24 యొక్క ప్రజాస్వామ్యంలో పోరాటానికి, విజయం కోసం ఎన్నికలకు సంసిద్ధంగా ఈ 8000 మందితో మనం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే దానికోసమే మిమ్మల్ని రమ్మనేది. ఎందుకంటే ఈ 8000 మందికి ముందుగా అన్ని బాధ్యతలను పోషించేది, ప్రధానంగా మీ భుజాలను బరువు మోయడానికి సంసిద్ధంగా ఉండేది ఈ ప్రజాప్రతినిధులు, ఈ కన్వీనర్లు, ఈ క్రియాశీలకమైన నాయకులు అయినటువంటి ఈ సంఖ్యనే. అందుకే ఇక్కడ మిమ్మల్ని సాధారణంగా హృదయపూర్వకంగా ఆహ్వానించింది. నా ఆహ్వానాన్ని మన్నించి అందరూ పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమానికి హాజరైన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్యకర్తలను, క్రియాశీలక కార్యకర్తలను, ప్రజాప్రతినిధులైన మిగతా నాయకులను అందరినీ కలుపుకొని ఈ కన్వీనర్లతోనూ, గృహ సారథులతోనూ, వాలంటరీ వ్యవస్థతోనూ మనకు ఉండబడిన సచివాలయానికి జగనన్న సైన్యాన్ని తయారు చేసుకున్నాము. సైన్యం యొక్క బాధ్యత యుద్ధంలో గెలవడం, ఏ యుద్ధంలో గెలవడం, కత్తులు బట్టి, కటార్లు బట్టి చేసే యుద్ధం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనస్సు గెలవడానికి చేసే యుద్ధానికి ఆయుధం సేవ. మనకు చూపించిన ఆర్గంలోనే జగనన్న నడుస్తూ ఉన్నాడు, యథారాజా తదా మన నాయకుడి అడుగుజాడల్లోనే మనం నడుస్తూ ఉన్నాం. అందుకే ప్రజాస్వామ్యం దాని వైపుగా ఒక 10-15 వేల మంది అయినా కూర్చున్నారు, అందులో ఏర్పాటు చేసుకొని పందిరి గిందిరన్నీ వేస్తారు. 3కు హాజరైతే